నమస్తే, వెల్కమ్ టు వీనైన్ న్యూస్. ప్రస్తుతం మనం ఎంపీపీ సుదర్శన్ రెడ్డి గారితో ఉన్నాం. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్ చెప్పండి, మీ రాజకీయం ఎప్పుడు స్టార్ట్ అయింది? అంటే నేను 98 నా డిగ్రీ కంప్లీట్. దాని తర్వాత మామూలుగా టీడీపీలో యాక్టివ్గా ఒక 10 ఇయర్స్, అంటే గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర తెలుగుత కార్యదర్శిగా పనిచేయడం. దాని తర్వాత 2011లో ఏదైతే తెలంగాణ ఉద్యమం పీక్ మూమెంట్ నడుస్తున్నప్పుడు నేను ఉద్యమం వైపు వెళ్ళడం జరిగింది. అక్కడ ప్రతి కార్యక్రమంలో, అంటే విలేజ్ స్థాయిలో కానీ మండల స్థాయిలో ధర్నాలు అనుకోండి, అక్కడ అంటే ఉద్యమం కోసం అంటే ఒక కేసులు కానివ్వండి, అంటే ప్రతి దాంట్లో యాక్టివ్గా పాల్గొనడం వలన 2013లో మా టీఆర్ఎస్ పార్టీలో మళ్ళా, అంటే అక్కడ నా పార్టీలో జాయిన్ కావడం జరిగింది. దాని తర్వాత ఇంకా యాక్టివ్గా అంటే 2014లో నేను ఈ గ్రామానికి ఉప సర్పంచ్గా ఎలక్ట్ కావడం, అట్లా కంటిన్యూ. దాని తర్వాత ఎంపీటీసీగా, దాని తర్వాత ఎంపీపీగా ఈ మండలానికి ప్రజెంట్గా ఉన్నాను. అంటే రాజకీయంగా ఫ్యామిలీ నుంచి వచ్చినామని, అంటే రైతు బిడ్డగా మళ్ళా రాజకీయంగా పూర్తి స్థాయిలో నాకు నాలెడ్జ్ వచ్చినప్పటి నుంచి, అంటే 20-25 సంవత్సరాల నుంచి కూడా నేను యాక్టివ్గా పాల్గొనడం జరుగుతుంది. ఇప్పుడు ఈ కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్లో మీరు అనేక సేవా కార్యక్రమాలు చేశారని మేము విన్నాం, వాటి గురించి కొంచెం క్లుప్తంగా మాకు చెప్తారా? ఏదైతే లాస్ట్ ఇయర్ అంటే 2020 మార్చి 22 రోజు కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించినప్పటి, అంటే వైరస్ స్ప్రెడ్ అవుతున్న సమయంలో 2-3 డేస్ వెయిట్ చేసిన తర్వాత ప్రజలకు ఇబ్బంది కావద్దని, డే వన్ అంటే నా సొంత గ్రామం కాబట్టి ఇక్కడి నుంచే మనం గ్రామం ఫస్ట్ చూసాలనే ఉద్దేశంతో కూరగాయల పంపిణీ కార్యక్రమాలు, అట్లా నా మండలంలో ఉన్న 11 గ్రామాలు డే బై డే అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క విలేజ్ని ఇచ్చుకుంటూ, దాని తర్వాత వాళ్ళకి సిచ్యువేషన్ అంటే ఇంకా బ్యాడ్ పొజిషన్కి వెళ్ళే వాళ్ళకి, అంటే ఇప్పుడు మెడిసిన్స్ కానివ్వండి, ఇలా ఫోన్ చేయగానే స్పందించి, అంటే నాకు ట్రస్ట్ ఉంది, వైఎస్ఐ ట్రస్ట్ ఉంది, వై సంగీతారెడ్డి ట్రస్ట్ వైఫ్ పేరు మీద 2015లో మనం పెట్టడం జరిగింది. దాంట్లో మెంబర్స్ అందరూ కూడా బాగా సపోర్ట్ చేస్తూ, అంటే వర్క్ విషయంలో ఎక్కడ ఏ సమస్యలు వచ్చినా ఇప్పటికీ కూడా స్టిల్ అంటే సర్వీస్ ఇస్తూ ఉంటాం. దానిలో భాగంగా అప్పటికి కూరగాయల పంపిణీ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇంకా ఎక్కువ రోజులు లాక్డౌన్ పొడిగించడం వలన నిత్యవసర సరుకు లేక పేదవాళ్ళు ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో ప్రతి వర్గాన్ని, అంటే ఒక ఈరోజు మంగళ షాప్ వాళ్ళు అనుకోండి, లేకపోతే కార్ డ్రైవర్స్ అనుకోండి, మేస్త్రీలు అనుకోండి, కూలీ పని చేసే వాళ్ళు అనుకోండి, ఆశా వర్కర్స్, ఇట్లా సిస్టర్స్, ఇట్లా ఇది కూలీ పని చేసేవాళ్ళు, అంటే ఇట్లా ప్రతి వర్గాన్ని, బ్రాహ్మణ్స్ అనుకోండి, ఇట్లా ప్రతి ఎవరిని ఏదైతే పేదవాళ్ళు ఉన్నారో, పెయింటర్స్, ఇట్లా అంటే ప్రతి వారిని తీసుకొని వాళ్ళకు నిత్యవసర సరుకులు ఇవ్వడం, అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రోగ్రామ్ పెట్టుకుంటూ ఇట్లా కంటిన్యూ ఒక 1-2 మంత్స్ అది ప్రోగ్రామ్ కంటిన్యూ చేసిన తర్వాత ఇక్కడ నుంచి వలస కూలీలు ఏదైతే మనం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళకి రోజు అంటే ఒక 2-3 వేల మంది నుంచి 10,000 మంది దాకా రోజు భోజనాలు వాళ్ళకి ఇక్కడ మా దగ్గరనే వంట చేసుకొని ప్యాకెట్స్ చేసుకొని రైళ్ళు మా దగ్గర గట్కేసం నుంచి వెళ్తుండే, రోజు 3 రైళ్లు, 4 రైళ్లు, ఒక్కొక్కసారి 7 రైళ్ళు కూడా ట్రైన్స్ వెళ్తూ ఉండే, వాళ్ళకి వాటర్ బాటిల్స్, ఈ ఫుడ్ అన్నీ అరేంజ్ చేసి ఇట్లా ఒక 3 మంత్స్ కంటిన్యూ ప్రోగ్రామ్ పెట్టుకున్నాం. అంటే అట్లా వాళ్ళ కోసం, అంటే వాళ్ళ అవసరం ఉంది, అంటే వాళ్ళని ఒక పొద్దున్న ఎక్కించుకొని సాయంత్రం ట్రైన్ టైమింగ్స్ ఉంటుండే, వాళ్ళకి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వాటర్ లేకుండా ఫుడ్ లేకుండా ఉండడం వలన ఇబ్బంది పడుతున్నారు తెలుసుకొని, అట్లా వాళ్ళు లాస్ట్ ట్రైన్ వరకు, డే వన్ నుంచి లాస్ట్ ట్రైన్ పోయేంత వరకు మేము రోజు వాళ్ళకి సంబంధించిన ఫుడ్ కానివ్వండి, ఇంక ఇతర వస్తువులు పిల్లలకు స్నాక్స్ కానివ్వండి, ఇట్లా ప్రతి ఒక్కటి అరేంజ్ చేసి ఇక్కడ నుంచి పంపించడం జరిగింది. ఇప్పుడు మీ గ్రామంలో కరోనా ఎక్కువగా ప్రబలకుండా మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు ఏంటి? అంటే ముందు గ్రామం ప్రతిసారి మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం, గ్రామ సర్పంచ్ కూడా మా వాళ్ళే కాబట్టి సర్పంచ్ అధ్యక్షతన ప్రతి అవేర్నెస్ ప్రోగ్రామ్ డే కంపల్సరీ వీక్లీ వన్స్ విలేజ్ లో తిరగడం, అంటే నేను రోజు తిరుగుతాను, అవగాహన కల్పించడానికి వాళ్ళకి ప్రజలు ఎట్లున్నారో రోజు కనుక్కోవడం జరుగుతూ ఉంటుంది. దాంట్లో శానిటైజర్ కానివ్వండి, లేకపోతే ప్రజలలో ఎవరైనా ఇంటింటికి వెళ్ళి ఆశా వర్కర్స్ సర్వే చేయడం కానీ, మేము కూడా సొంతంగా వెళ్ళడం, ఎవరంతా జ్వరాలు వచ్చినాయా లేకపోతే ఎందుకు ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని తెలుసుకోవడం,
దాని మీద అంటే లాస్ట్ ఇప్పుడు ఈ మంత్లో మేలో మా దగ్గర కొంచెం ఎక్కువ స్ప్రెడ్ అవడం వలన స్పెషల్ మీటింగ్స్ కండక్ట్ చేసి ప్రజలని అంటే అప్రమత్తం చేయడం, దాంట్లో మేము కీలక పాత్ర వహిస్తాం. ఎందుకంటే నా గ్రామ ప్రజలు మంచి ఉండాలనే ఉద్దేశంతో మేము ఎప్పుడూ నిరంతరం బాలింపడే ఉండి అంటే వైరస్కు ఎట్లా బారిన పడుతున్నారు, మీరు ట్రీట్మెంట్ పరంగా ఎట్లా తీసుకుంటున్నారు, అంటే ఇక్కడ ఆర్ఎంపీ డాక్టర్స్ కానివ్వండి, ఇక్కడ ఉన్న లోకల్ వాళ్ళు వాళ్ళకి ఎట్లా సజెషన్ చేస్తున్నారు అనేది కూడా బాగా సీరియస్గా అంటే కఠిన చర్యలు కూడా కొన్ని తీసుకుంటున్నాం. అట్లా వాళ్ళకి సర్వీస్ ఇస్తా ఉన్నాం. ఇప్పటికీ ఇప్పుడు మీరు అంటే కరోనా ఎక్కువగా ఉన్న కారణంగా మీరు ఫ్రీ అంబులెన్స్ పెట్టారనే సంగతి మాకు తెలిసింది, అది మీకు ఎందుకు పెట్టాలనిపించింది, అంటే ఆ పరిస్థితులు? అంటే ఇప్పుడు అంబులెన్స్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే కరోనా పాజిటివ్ వచ్చిన వాళ్ళని ఒక హాస్పిటల్ షిఫ్ట్ చేయాలంటే మినిమం 10,000 వాళ్ళు అంబులెన్స్ వాళ్ళు ఛార్జ్ చేస్తూ ఉన్నారు, ప్రైవేట్ అంబులెన్స్ వాళ్ళు. అది నేను చూసి అంటే ఒక పేదవాడు హాస్పిటల్కు జాయిన్ కాలేని పరిస్థితి ఉంది, దాన్ని దృష్టిలో పెట్టుకొని ఫ్రీ అంబులెన్స్ చేయడమే కాకుండా పెట్టడమే కాకుండా నేనే స్వయంగా వాళ్ళని కరోనా పేషెంట్స్ని అంటే వాళ్ళు ధైర్యం చెప్పేయడానికి నా వంతు ప్రయత్నంగా అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేనే వ్యాన్లో ఎక్కించుకొని వాళ్ళని హాస్పిటల్లో జాయిన్ చేసుకోవడం, అంటే ఇట్లా సర్వీసు ఇవ్వడం, ముఖ్యంగా వాళ్ళకి ధైర్యాన్ని నింపడం, ఈ రెండు కార్యక్రమాలు ఒకటేసారి జరుగుతాయి కాబట్టి ఇలా తీసుకోవడం జరిగింది. మీరు ఎంపీపీగా గెలిస్తే ఎలాంటి హామీలు నెరవేర్స్తాను ప్రజలకు మీరు భరోసా ఇచ్చారు? అంటే ఇప్పుడు మన ఫస్ట్ మన గ్రామం ఎంపీటీసీగా ఎలెక్ట్ కావడం ఒక చాలా అంటే ఒక ఎట్లుందంటే పార్టీల పరంగా ఇంకోటి వ్యక్తులను కూడా చూశాను. నాకు అప్పటికే నేను గ్రామంకి ఉప సర్పంచ్గా చేసిన సేవలు అనుకోండి, అంటే లేకపోతే మా ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి ప్రతి సమస్యని పరిష్కారం మా వంతు ప్రయత్నం చేస్తుంటే దాంట్లో వాళ్ళు గుర్తించి జిల్లాలోనే అత్యధిక మెజార్టీతో నన్ను అంటే ఒక 1200 మెజార్టీ ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. గ్రామ ప్రజలు వాళ్ళ ఆశీర్వాదంతో నేను ఎంపీటీసీ సెలెక్ట్ కావడం, దాంట్లో పార్టీలకు అతీతంగా నన్ను మండలంలో ఉన్న ఎంపీటీసీలు అందరూ కూడా ఆల్ పార్టీస్ నన్ను అంటే మనం అప్పటికే సేవా కార్యక్రమంలో ఉన్నాం కాబట్టి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇప్పటికే మండలంలో అప్పటికే స్ప్రెడ్ అయింది, అంటే అప్పటికే మనం మా వంతు ప్రయత్నం అంటే ఈరోజు ఒక చెత్త బుట్టలు అంటే తడి చెత్త పొడి చెత్త వేరు చేయాలని ఉద్యమం ఒక ఉద్యమం లాగా తీసుకొని ప్లాంటేషన్ అంటే ఒక మొక్కలు పెంచితే మంచిదనే ఉద్దేశం మొక్కలు పంచడం అప్పటికే జరుగుతూ ఉంది. దాంట్లో వాళ్ళందరూ గుర్తించి మనకు ఇతనైతే బాగుంటుంది అని ఎంపీడీసీలు అందరూ కూడా మనకు సపోర్ట్ చేయడం నిజంగా అంటే ఎలక్ట్ కావడం మా అదృష్టంగా భావించి దాని తర్వాత కూడా 2 ఇయర్స్ కావస్తూ ఉంది. మండలంలో ప్రతి సమస్య అంటే చిన్న సమస్య ఉన్నా కూడా మాకు ప్రజలు మమ్మల్ని అంటే మనం సంపాదించడం కానీ అంటే నేను ప్రజల దగ్గరికి వెళ్ళడం కానీ అంటే సమస్య మన దగ్గర రావడం కాకుండా నేనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పలకరించే ప్రయత్నం నా వంత ఎంతవరకు అంటే ప్రభుత్వం తరఫున అయ్యే పనులు ప్రభుత్వం తరఫున చేస్తాం. మా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎప్పుడూ పేద ప్రజల కోసం అంటే ఈరోజు ఓ చావులు కానివ్వండి, ఒక పేద ఇంటి ఆడపిల్ల పెళ్ళి కానివ్వండి, ఇట్లా అంటే మా వంతు ప్రయత్నం అందరి కాకుండా నా సహశక్తిలో ప్రయత్నం చేసి పెళ్ళిళ్ళకు చావులకు ఇంకా ఇతర సమస్యలపై నిరంతరం పనిచేస్తూ ఉన్నాం కాబట్టి ప్రజలు మంచి ఆశీర్వాదంతో నన్ను ఇప్పటికైతే గుర్తుంచుకుంటున్నారు. మీరు గెలిచిన తర్వాత ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు? అంటే మండలంలోనే ఇప్పుడు గత 2 సంవత్సరాలుగా అంటే ఈ 1 ఇయర్ అయితే పాండమిక్ సిచ్యువేషన్ అంటే ఇప్పుడు ఈ కరోనా దిక్కేళి ఫండ్స్ కూడా రాకపోవడం వల్ల 2 ఇయర్స్ నుంచి కూడా కొంచెం ఫండ్స్ ఇబ్బంది ఉంది. అయినా కూడా నా వంతు ప్రయత్నంగా అంటే కొన్ని పనులు ఒక ఎక్కువ మండలంలో వెనుకబడ్డ విలేజ్ లాగా ఉన్నదంటే ఒక హైదరాబాద్ గ్రామం, ఆ గ్రామానికి ఎక్కువ ఈరోజు మండలం నిధుల నుంచి బాగా ఖర్చు పెట్టి డెవలప్మెంట్ దిశగా తీసుకెళ్ళాం. మా సంవత్సరానికి దాదాపు ఒక 50 లక్షల రూపాయల ఫండ్స్ వస్తూ ఉన్నాయి. ఇప్పుడు దాని నుంచి ఒక ప్లాన్ ప్రకారం వెళ్ళి మండలాన్ని డెవలప్ చేసాం, అంటే గవర్నమెంట్ సపోర్టు ఇట్లా అందరు సపోర్ట్ తీసుకొని మండలాన్ని డెవలప్ చేయాలని ఒక కంకణం కట్టుకొని నిరంతరం మేమైతే పనిచేస్తూ ఉన్నాం. ప్రతిరోజు ప్రజలకు అందుబాటులో ఉంటాం, అధికారులతో కోఆర్డినేషన్ చేసుకొని ప్రతి విషయాన్ని అంటే ఫండ్స్ అనే కాకుండా విద్యుత్ సమస్య అనుకోండి, రైతుల సమస్య అనుకోండి, గ్రామంలో ఇతర సమస్యలు ప్రతిదీ పరిష్కరించాలంటే మన వంతు ప్రయత్నం అయితే మేము ఇప్పుడు చేస్తూ ఉన్నాం. మీ భవిష్యత్ రాజకీయ ప్రణాళిక? అట్లానేం లేదు, అంటే రాజకీయంగానే ఉండాలి చేస్తేనే అని ఏం కాదు, కానీ నేను రాజకీయంగా లేకుండా కూడా మా ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరంతరం సేవలు అంటే లాస్ట్ నేను 10-15 ఇయర్స్ నుంచి అంటే 2007 ఫ్లడ్స్ వచ్చినప్పుడు కూడా నేను కర్నూలులో అక్కడ అప్పుడు తెలుగు రాష్ట్ర కార్యదర్శి ఉన్నప్పుడు చాలా యాక్టివ్ కీ రోల్ చేసాను. ఎందుకంటే అంత దూరం వెళ్ళి ఒక డిసిఎంలో వెళ్ళి అక్కడ 2-3 డేస్ ఉండి అక్కడ మనం ఉండే కార్యక్రమం పెట్టుకొని వాళ్ళకి హెల్ప్ చేయడం అంటే మాకు సేవ చేయడం అప్పటి నుంచి కూడా చిన్న ఉన్నప్పటి నుండి కూడా
ఈ కార్యక్రమాలు అంటే మాకు చాలా ఇంట్రెస్ట్. మేము పేద అంటే మేము గ్రౌండ్ పేద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళం, రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి ప్రతి ఒక్క సమస్యలు అంతో ఇంత అవగాహన ఉంటుంది కాబట్టి వాళ్ళ కోసం పనిచేస్తూ ఉన్నాం. మేము కుల మత మత అంటే మతాలకు అతీతంగా ఈరోజు ఒక ముస్లిం బాలకు చూసుకోండి గ్రామంలో హిందూ అయ్యుండి కూడా ఓ ముస్లింలకి గ్రేవ్యార్డ్ కట్టించడం అంటే మామూలు విషయం కాదు. అంటే నేను రాజకీయాలు లేకముందుకే కట్టించాను. అట్లా మేమందరూ ప్రజలు అందరూ సమానమే అని అందరి కోసం పనిచేయడం స్టార్ట్ చేసినాం. అది కంటిన్యూ చేస్తున్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సందర్భంగా మీరు తెలంగాణ ప్రజలకు ఇచ్చే సందేశం ఏంటి? ముఖ్యంగా అంటే దాదాపుగా 13-14 వందల మంది ఈరోజు యువత విద్యార్థి సంఘాలు ప్రతి ఒక్కరు వాళ్ళ ఆత్మ బలిదానాలు నిజంగా మర్చిపోలేని రోజు. ఈరోజు వాళ్ళ ఆత్మ బలిదానాలు అనుకోండి, మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అంటే సుదీర్ఘ పోరాటం, ఒక 14 సంవత్సరాలు ఎన్నో అవమానాలకు గురి, అంటే చాలామంది వాళ్ళ ఇద్దరు ముగ్గురు సీఎంలు దగ్గర ఎంత ఆపోజిషన్ ఉండి ఆయన ఎన్ని ఇబ్బందులకు గురైనా తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా అంటే ఒక ఎండింగ్ వరకు పోయి రాష్ట్రం కావాలని పోరాటం చేసి రాష్ట్రం తెచ్చుకున్నాం. అంటే ఈ 2014లో మన రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఈ 7 సంవత్సరాలలో ఆయన చేసిన పనులు అనుకోండి, అంటే ప్రతి ఒక్క కుటుంబాన్ని ఏదో రకంగా ఆదుకోవాలి సంక్షేమ పథకం ద్వారా అంటే దాదాపుగా ఈరోజు 1 కోటి మందికి ఒక రాష్ట్రంలో 4 కోట్ల మంది ఉంటే ఈరోజు 1 కోటి మంది ప్రజలకు డైరెక్ట్గా సంక్షేమ పథకాల ద్వారా ఈరోజు ఆదుకుంటున్న ఘనత అంటే తెలంగాణ రాష్ట్రం, అది మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కుతుంది. మీ ప్రాంత అభివృద్ధిలో మంత్రి గారు మీకు ఏ విధమైన సహాయ సహకారాలు అందిస్తున్నారు? అంటే నేను ఎంపీపీ ఎలక్ట్గా కాకముందే ఆయన ఎమ్మెల్యేగా మినిస్టర్గా ఇక్కడ మా నియోజకవర్గానికి ఉండడం జరిగింది. ఆయన సపోర్ట్తోనే నేను ఎంపీపీగా ఎలక్ట్ అయ్యాను. దాని తర్వాత కూడా అంటే మాకు అంటే లిమిట్స్ అన్నీ ఏముండవు, మా పని మేము చేసుకోమంటాడు ఎప్పుడు కూడా. అధికారుల కోఆర్డినేషన్ కూడా ఎప్పుడు అధికారులు కూడా చెప్తాడు, అంటే ప్రతి పనిలో ఈ మండలకు సంబంధించిన విషయాలలో మా ఎంపీపీ గారు యాక్టివ్ ఉంటారు కాబట్టి మీరు అధికారులను కూడా ఎప్పుడప్పుడు చెప్తున్నాం. అంటే డెవలప్మెంట్ విషయంలో ఫుల్ సపోర్ట్ చేస్తారు. 2 సంవత్సరాల నుంచి కూడా అంటే ఈ మెయిన్ ఏంటంటే ఈ 1 ఇయర్ నుంచి మనం ఈ కరోనా దిక్కెళ్ళి కొంచెం అభివృద్ధి డెవలప్మెంట్ వాస్తవంగా తక్కువ ఉందని చెప్పుకోవచ్చు. కానీ మినిస్టర్ గారు మాత్రం ప్రతిదీ ఆయన ఒక మంత్రిని నేను ఒక పెద్ద హోదాలు ఉన్నాను ఎప్పుడు ఫీల్ కాకుండా ప్రతి విషయం మీద కాల్ చేసి కానీ లేకపోతే పిలిపించుకొని మాట్లాడడం కానీ మండలానికి రావడం కానీ ఈ విషయాలలో ఎప్పుడు ఫీల్ కాకుండా మాతో మంచిగా రిలేషన్ మెయింటైన్ చేసుకుంటూ ఉండడం జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం మన కుటుంబ సభ్యుల్లోనే ఎవరికైనా కరోనా వస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటేనే భయపడుతున్న పరిస్థితి, అలాంటిది మీరు కరోనా పేషెంట్స్తో డైరెక్ట్గా మీట్ అవ్వడం, వాళ్ళని అడిగి వాళ్ళని పరామర్శించడం జరిగిందని విన్నాం. అంటే మీకు అది ఎందుకు అనిపించింది, అలా వెళ్ళాలని డైరెక్ట్గా వాళ్ళని అడగాలని? ఇప్పుడున్న సిచ్యువేషన్ ఎట్లుందంటే కరోనా సెకండ్ వేవ్లో, ఫస్ట్ వేవ్ వేరుంది, సెకండ్ వేవ్ వేరు. ఎంత డేంజర్గా వెళ్తుందంటే ఇప్పుడు డెత్స్ మన మండలంలో ఇప్పటికే చాలామంది చనిపోయారు. దాంట్లో కుటుంబ సభ్యులు కొంచెం అవగాహన లేక భయభ్రాంతులకు గురయ్యి, అంటే మన చాలామంది చావులు నేను దగ్గరికి వెళ్ళి చేస్తూ ఉంటాను. పేషెంట్స్ కూడా కరోనా పాజిటివ్ వచ్చిందంటే కుటుంబ సభ్యులు కూడా పలకరించలేని పరిస్థితిలో ఉన్నారు. అంటే వాళ్ళకి అవగాహన లేక అటువంటి వాళ్ళని నేనే పోయి పలకరించడం, వాళ్ళని హాస్పిటల్లో తీసుకెళ్ళడం, వాళ్ళకు హాస్పిటల్లో కూడా మళ్ళీ వాళ్ళు పలకరించే వాళ్ళు లేకపోతే నేనే కరోనా పేషెంట్ దగ్గరికి వెళ్ళి మాట్లాడితే కొంచెం వాళ్ళకు ధైర్యం ఉంటుంది అని చెప్పే ఉద్దేశంతో చేసిన. ఇప్పటికే చాలామందిని కూడా హాస్పిటల్లో జాయిన్ చేయడం కానివ్వండి, పలకరించడం కానివ్వండి. అంటే నా వంతు ప్రయత్నం, అందరినీ బతికించలేం కానీ కొంతమందినైనా సేవ్ చేస్తాము అనే ఆలోచనతో పనిచేస్తూ ఉన్నాం. మాకు ప్రజల ఆశీస్సులు ఉన్నాయి, దేవుడు బ్లెస్సింగ్స్ ఉన్నాయి, అందరి ఆశీస్సులతో మాకు ఇప్పటివరకు మేము మంచిగా ఉన్నాం. అంటే కరోనా భయంతోనే ఎక్కువ మంది చనిపోతున్నారని మనం చాలా టీవీలలో ఈరోజు వార్తలలో చూస్తూ ఉన్నాం. వాళ్ళకి ధైర్యం కల్పించాలని, ఫస్ట్ పేషెంట్ వచ్చిన తర్వాత పేషెంట్కి ఆయనకు సంబంధించిన సిచ్యువేషన్ ఎట్లా ఉంది, ఆయనకు అంటే పాజిటివ్ వచ్చిన తర్వాత సింటమ్స్ ఇవన్నీ ఇవన్నీ గుర్తించుకొని గవర్నమెంట్ హాస్పిటల్ ఫస్ట్ సైజ్ చేయడం, ఇంకా ఇబ్బంది ఉంటే వాళ్ళతో ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా తీసుకెళ్లాలంటే కూడా మేమే దగ్గర ఉండి తీసుకెళ్ళడం, మాట్లాడడం ఇట్లా కొన్ని జరుగుతూ ఉంది. వైఎస్ రెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో మీరు అంటే ఏ విధమైన కార్యక్రమాలు చేపడుతున్నారు? ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరంతరం మనం చేసేది ఇప్పుడు గత 5-6 సంవత్సరాల నుంచి ముఖ్యంగా ఆడపిల్లలు చదివించుకుందాం, ఆడపిల్లని బతికించుకుందాం అనే కాన్సెప్ట్తో మేము పనిచేస్తూ ఉంటాం. ఆడపిల్లల విద్య కోసం నిరంతరం మా వంతు సహాయం, అంటే ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ కానివ్వండి, ఇట్లా ప్రతి ఒక్కరికి మా పేదవాళ్ళు పిల్లలకి ఎడ్యుకేషన్ పరంగా స్పోర్ట్స్ పరంగా ఎక్కడ వెళ్తా అన్నా కూడా మా ట్రస్ట్ ఆధ్వర్యంలో వాళ్ళకి హెల్ప్ చేయడం,
ప్రతి గ్రామంలో యువతను ఎంకరేజ్ చేసే విధంగా క్రీడా అభివృద్ధి చేయడానికి క్రీడా కిట్లు ఇవ్వడం, గ్రామాలలో పార్కుల డెవలప్మెంట్ కోసం అనియండి, స్కూల్ విద్యాలయాలు ప్రతి విద్యాలయం ఇప్పటికే మేము నా వంతు సహాయం చేసినాం, గుడులని అంటే సాంప్రదాయపరంగా ఉండే అన్ని మతాలకు సంబంధించిన ముఖ్యంగా గుళ్ళన్నీ డెవలప్మెంట్లో ఒక కీలక పాత్ర వహించడం, అంటే ఎంతో చరిత్ర కలిగిన గుళ్ళు మా మండలంలో ఉండడం, అంటే వందల 1000 సంవత్సరాల గుళ్ళు చరిత్ర ఉన్న గుడి మా దగ్గర ఉండడం, అవి డెవలప్మెంట్ కోసం నా వంతు ప్రయత్నం మా ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరంతరం చేస్తూ ఉన్నాం, చేస్తూనే ఉంటాం. సార్, ఇక్కడ ఇంత పెద్ద ఫ్లెక్సీలో ఇన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్న ఫొటోస్ ఇవన్నీ ఉన్నాయి, వీటి గురించి మాకు కొంచెం వివరంగా చెప్తారా? అంటే నేను కొన్ని ఎంపీపీ కాకముందుకు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, అక్కడ మాజీ ఎమ్మెల్యే నరసింహారెడ్డి గారు బీబీనగర్లో ఎయిమ్స్ కోసం అప్పుడు ఉద్యమం చేసినప్పుడు నేను ఆయనతో పాటు పాల్గొన్నాను ఫస్ట్ వన్. ఇక్కడ సెకండ్ వన్ ఫ్లెక్స్ వచ్చేసి ఇక్కడ ఉన్న ఫోటో, నాకు చదువు చెప్పిన టీచర్ రిటైర్మెంట్ ఫంక్షన్లో ఆమెను గౌరవించడం జరిగింది. దాంట్లో భాగంగా ఇప్పుడు ఇది ఫస్ట్ మొదట ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయ్యి మినిస్టర్గా ఎలక్ట్ అయ్యి అయిన తర్వాత మా గ్రామానికి దర్గాలకి వచ్చినప్పుడు పూజా కార్యక్రమం చేసిన ఇక్కడ లాస్ట్ ఇయర్ కరోనా టైంలో ఈ వలస కూలీలు అంతా ఒరిస్సా వాళ్ళు, వీళ్ళు చెప్పులు లేకుండా పోవడం, భోజనాలు వాళ్ళకి లేకపోవడం వలన వాళ్ళకి భోజనం ప్యాకెట్స్ ఇచ్చి చెప్పులు సొంతంగా నేనే తొడగడం, అంటే వాళ్ళకి ధైర్యం నింపేది, అంటే మన రాష్ట్రం బాగుంటుంది, ఇక్కడ బాగా చూసుకుంటారు, మీరు బయట వెళ్ళొద్దనే ఉద్దేశంతో వాళ్ళకు ఒక ధైర్యం నింపే ప్రయత్నం. ఇక్కడ మేము 2015లోనే అంటే గ్రామంలో ఎవరైతే గ్యాస్ లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే ఇంట్లో వంట చేసుకోనికి ఇబ్బంది వాళ్ళు, వాళ్ళకి గ్యాస్ మా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఫ్రీగా ఇవ్వడం, ఇట్లా కరోనా సమయంలో నిత్యావసర సరుకులు కూరగాయలు గ్రామంలో అందరికీ ఇంటింటికి ఒక 5-6 టైమ్స్ ఒక 1 మంత్ వరకు మేమే కంటిన్యూ ఇవ్వడం జరిగింది. ఇట్లా దాంట్లో ఈ రంజాన్ పండుగ కరోనా సమయంలో రావడం, ఆర్థిక ఇబ్బందులు ఉండడంతో వాళ్ళకు నిత్యావసర సరుకులు ఇంటింటికి పాలు పంపించడం, ఇట్లా ముస్లిం సోదరులకు, యువతకు క్రికెట్ కిట్స్ ఇవ్వడం, ఇక్కడ ఏంటంటే గ్రామంలో ఉన్న శ్మశాన వాటిక అందంగా ఉండాలనే ఉద్దేశంతో చెట్లు పెట్టడం, దీనికి నేనే స్వయంగా వెళ్ళి నీళ్లు పట్టడం, అంటే క్లీన్గా చేసుకోవడం, నీళ్లు పట్టడం జరుగుతూ ఉంది. ఇక్కడ అనాథ పిల్లలకు హెల్త్ చెకప్ే కాకుండా వాళ్ళకి మందులు కూడా అయిపోయడం ఈ కార్యక్రమం, స్కూల్స్ విజిట్ చేయడం, ఇది మా ట్రస్ట్ ఆధ్వర్యంలో మేము ఔషాపూర్ గ్రామంలో 9th 10th క్లాస్ లేకపోవడం వలన విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని చెప్పి సొంతంగా వీళ్ళకి క్లాస్ రూమ్స్ కట్టించి 9th 10th అభివృద్ధి చేపించడం, ఇవి ఈరోజు మా గ్రామంలో సెకండ్ బ్యాచ్ వెళ్ళింది, అంటే గ్రామ ప్రజలు ఇబ్బంది పడవద్దు అన్న ఉద్దేశంతో. ఇది స్టూడెంట్స్తో మా గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ హై స్కూల్లో స్టూడెంట్స్ ఇక్కడ ఈ అనాథ పిల్లలు అమ్మ నాన్న ఇద్దరు చనిపోయారు, వీళ్ళ పేర్ల మీద డబ్బులు ఫిక్స్ చేసి వాళ్ళకు చెక్ అంటే బాండ్ ఇవ్వడం జరిగింది. వీళ్ళ అమ్మ నాన్న ఈ పిల్లలు ఇద్దరు ఉన్నారు, వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు చనిపోయారు. ఇక్కడ ఈ సిచ్యువేషన్ ఏంటంటే ఇక్కడ మరి రాజశేఖర రెడ్డి గారు మన పార్లమెంటు ఇన్ఛార్జ్ టీఆర్ఎస్ పార్టీ, అయితే ఇక్కడ ఉన్న క్యాబ్ డ్రైవర్సు వలస కూలీలు వీళ్ళందరికీ నిత్యావసర సరుకులు ఒక కిట్గా ఏర్పడి, అంటే దాంట్లో రైస్ అనుకోండి, పప్పు, నూనె, ఇవన్నీ రకాల కారం అన్ని ఐటమ్స్ ఒక కిట్లాగా తయారు చేసి దాదాపు 3000 కిట్లు అంటే మండలంలో అన్ని వర్గాలను ఆదుకునే ఉద్దేశంతో ఒక ప్రయత్నం చేసినాం, దాన్ని పెద్ద ఎత్తున చేయడం. ఇక్కడ అంటే పేద మహిళలకు ఎప్పుడు నిరంతరం అంటే ఏ ఫెస్టివల్స్ వచ్చినా కూడా మా వంతు ప్రయత్నం, ఆడపడుచులకు చీరలు ఇవ్వడం, పేద వాళ్ళకి ఇట్లా అంటే వాళ్ళకి సాయం చేయాలన్న ఉద్దేశంతో పనిచేస్తూ ఉన్నాం. ఇక్కడ ఇవన్నీ అంటే మీరు ఎంపీపీ అయిన తర్వాత చేసిన కార్యక్రమం, కొన్ని ఎంపీపీ కాకముందుకు కొన్ని ఎంపీపీ అయిన తర్వాత. ఇగో ఇది ఇది కరోనా సిచ్యువేషన్లో అంటే పోచంపల్లి దగ్గర పద్మశాలిలో వాళ్ళు అంటే వాళ్ళు చేసిన బట్టలు ఎవరు కొనుక్కోకపోవడంతో ఇబ్బందులు ఉన్నారని సమాచారం తెలుసుకున్న తర్వాత మా దగ్గర ఉన్న ఎంపీటీసీలు కానివ్వండి లేకపోతే ప్రజాప్రతినిధులు నాకు తెలిసిన వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఒక 20-30 కార్లలో అందరం వెళ్ళి ఒక కొన్ని కుటుంబాల దగ్గర ఉన్న వాళ్ళు వేసిన బట్టలన్నీ అంటే మేము కొనడం, అంటే వాళ్ళని ఆదుకోవాలనే ఉద్దేశంతోనే ఒక పెద్ద ప్రోగ్రాం చేసి
కొన్ని కుటుంబాలకు ఒక్కొక్క దగ్గర లక్షల రూపాయల విలువ చేసి వాళ్ళ దగ్గర చేసిన బట్టలను కొనుక్కుంటే వాళ్ళు వాళ్ళ సంతోషం చెప్పలేదు. అంటే అటువంటి ప్రోగ్రామ్ ఎందుకు తీసుకున్నామంటే ఈ కరోనాలో వాళ్ళు బతకలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళకి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళ దగ్గర పోవడం జరిగింది. ఇది స్టూడెంట్స్తో అంటే అనాథ ఇప్పుడు ఆశ్రమ మన గురుకులాలలో వాళ్ళతో కలిసి భోజనం ఆడపిల్లలతో. ఇది అంటే ఇది ఏమైందంటే ఒక పేషెంట్ మా గ్రామానికి సంబంధించిన పేషెంట్ ఒక ఆయన హాస్పిటల్ చేరిన తర్వాత లక్షల రూపాయల బిల్ వేసి చనిపోవడం జరిగింది. దానికి బాడీ ఇవ్వకపోతే నేనే వెళ్ళి హాస్పిటల్ ముందు కూర్చొని అంటే వాళ్ళని ఒక బాడీ ఇవ్వకపోతే ధర్నా చేస్తే వాళ్ళు మాకు బాడీ ఇవ్వడం జరిగింది. అంటే ఇట్లా పేద ప్రజల కోసం మేము నిరంతరం పనిచేస్తున్నాం అనేది ఒక గుర్తింపు అన్నమాట. ఇటువంటి ఇది మన ప్రభుత్వం 5 రూపాయల భోజనం అందరికీ అంత బాగుందనే ఉద్దేశంతో చెప్పాలనే ఉద్దేశంతో మనం భోజనం చేయడం జరిగింది. ఇక్కడ ఈ అనాథ పిల్లలు ఇప్పుడు అంటే మేము ఏ కార్యక్రమం తీసుకున్నా ఈ అనాథ పిల్లల మధ్యనే మా పిల్లల బర్త్డేలు కానీ మా బర్త్డేలు కానీ ప్రతి సెలబ్రేషన్స్ ప్రతి కార్యక్రమము ఈ పిల్లల మధ్యనే చేసుకుంటాం మేము. ఇది ప్రభుత్వం సంబంధించిన అనాథ పిల్లల ఆశ్రమం. ఇట్లా ఈ చలివేంద్రం గత దాదాపుగా 10 సంవత్సరాల నుంచి ఈ గ్రామంలో మెయిన్ రోడ్ మీద చలివేంద్రం ఏర్పాటు చేసుకోవడం ట్రస్ట్ ఆధ్వర్యంలో. ఇక్కడ ఇతని పేరు అంటే సత్యయ్య. ఈయన మా గ్రామానికి దాదాపుగా 60-70 సంవత్సరాల నుంచి డప్పు కొడతాడు. ఆయన ప్రతి విషయంలో ఆయన కాదని ఇక్కడ ఏం చేయాలి. ఆ పెద్ద మనిషిని గౌరవంగా అంబేద్కర్ జయంతి రోజు సన్మానం చేసుకొని ఆయనకు పారితోషికం ఇవ్వడం. ఇట్లా ఎమ్మెల్సీ రాజు గారు అంటే ఇక్కడ ప్రతి అంటే డప్పు కొట్టుకునే వాళ్ళకి యువతకు ఎంకరేజ్ చేసే ఉద్దేశంతో వాళ్ళందరికీ డప్పులు ఇప్పించడం. ఇక్కడ ఈ వీళ్ళు బ్లైండ్ ఈ భార్యాభర్తలు. వీళ్ళకి ఇంట్లో కరెంటు లేకపోతే మనమే కరెంటు అంత లైన్ మీటర్ కానీ అరేంజ్ చేసి వాళ్ళకి ఇప్పించడం జరిగింది. ఇక్కడ ఈ అమ్మాయి 10th మంచి మార్కులతో పాస్ అయ్యి పై చదువుల కోసం డబ్బులు లేకపోతే ఇబ్బంది పడుతున్న ఉద్దేశంతో ఆమె కూడా ఆర్థిక సాయం చేయడం. ఇది బతుకమ్మ శారీస్ అనుకోండి. అందరికీ ఏ ఫెస్టివల్ ఉంటే ఆ ఫెస్టివల్ సంబంధించిన బట్టలు ఇప్పించడం. ఇట్లా ఇది వీళ్ళు వలస కూలీలు లాక్డౌన్లో నడుచుకుంటూ వెళ్ళిపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చి నా బిల్డింగ్లో 45 డేస్ ఒక 40 మందిని నా సొంత బిల్డింగ్లో పెట్టుకొని వాళ్ళకు మొత్తం భోజనము వసతి కల్పించడం, వాళ్ళు పోయేంతవరకు ట్రైన్ టికెట్స్ బుక్ చేసి వాళ్ళు పంపించేంతవరకు దగ్గరుండి చేసుకొని చూడడం జరిగింది. ఇది ఎప్పుడు రైతులతో వాళ్ళని పరామర్శించడం అంటే వర్షానికి ఇబ్బంది పడుతుంటే ఇట్లా అంటే ప్రతి కార్యక్రమం ఏం తీసుకున్నా కూడా వాళ్ళకి నీడ్ ఎంత అవసరం ఉందో అవసరం ఉన్న కార్యక్రమాలు తీసుకోవడం ప్రజల మధ్యనే ఉండే మాకు అలవాటు. అదేమో తెలంగాణ ఉద్యమం 2010 తెలంగాణ ఉద్యమంలో దీక్షలో. థ్యాంక్ యూ సార్ మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించి మీ అభిప్రాయాలను మాతో పంచుకున్నందుకు. ఇదే విధంగా ప్రజలకు మీరు ఇంకా మరెన్నో సేవలు అందించాలని అదేవిధంగా రాజకీయంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని మా వీనే న్యూస్ తరపు నుంచి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. వీనే న్యూస్ వారికి కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. చూస్తూనే ఉండండి వీనే న్యూస్.